నెల్లూరు నగరంలోని జటిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రం నందు సంక్రాంతి సాంస్కృతిక సంబరాలను నిర్వహించారు. సాంస్కృతిక సంఘం కన్వీనర్ మంగళి పుల్లయ్య మాట్లాడుతూ సాంస్కృతిక తెలుగువారి మనోభావాలకు ప్రతీకలని, అలాంటి సాంస్కృతిక కళలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాల వారికి మన సాంస్కృతిక కళల గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వచ్చే నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవటం జరుగుతుందని, ప్రజలందరూ హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జెట్టి శేషారెడ్డి, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన కళారూపాలతో, జానపద కళారూపాలతో ప్రదర్శన ఉంటుంది. ప్రధానంగా పండర్ భజన, చెక్క భజన, కీలుగుర్రాలు, అలాగే మోటుమేళము, చెక్క భజనలు, కోలాటం, జడకోపు, అనేక రకాల కళారూపాలు, విచిత్ర వేషాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అనేక ఈ మన సంస్కృతి ఉట్టిపడే విధంగా ప్రాచీన జానపద కళాకారులతో ప్రదర్శన ఉంటుంది. ఆ ప్రదర్శనని మన జిల్లా కలెక్టర్ గారైనటువంటి కేవీఎన్ చక్రధర్ బాబు గారు ప్రారంభిస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సాయంత్రం నుంచి పాటల పోటీ ఉంటుంది. 10వ తేదీన ఇక్కడ నృత్య పోటీలు ఉంటాయి. ఈ పోటీల్లో ప్రధానంగా శాస్త్రీయము, జానపదము, వెస్టర్న్ నృత్య పోటీలు, గ్రూప్ డ్యాన్సులు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకి ఈ పోటీల్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. ఈ ప్రధానోత్సవానికి ప్రముఖ కొరియోగ్రాఫరు జానీ గారు, మన జిల్లావాసి, అందరికి సుపరిచితుడు, ఈరోజు ఫేమస్ మెగాస్టార్ అందరి దాకా డ్యాన్స్ కంపోజ్ చేసినటువంటి కొరియోగ్రాఫరు, మన జిల్లా బిడ్డ అయినటువంటి జానీ మాస్టర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే 3వ రోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి కళారూపాలు, పద్య నాటకాలు, వీధి భాగవతాలు, అలాగే అనేక చెంచు నాటకాలు, అలాగే బుర్ర కథ, హరికథలు, అలాగే ముగ్గుల పోటీలు, అదేవిధంగా అనేక రకాల జడకోపులు, చెక్క భజనలు, జిల్లాలో మడుగులు పడిపోతున్నటువంటి అనేక ప్రాచీన కళారూపాలు, వీటన్నిటిని కూడా ఈ ఆధునిక తరంలో యువతరానికి పరిచయం చేయడానికి ఆ ప్రదర్శన 3 గంటల నుంచి ఉంటుంది. ఈ ప్రదర్శన అనంతరం సాయంత్రం ముగింపు సభ ఉంటుంది. ఈ ముగింపు సభకి మనం ఇప్పటికే మన జిల్లా ఎస్పీ గారైనటువంటి విజయారావు గారిని మనం ఆహ్వానించున్నాం. ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది, వస్తానని చెప్పున్నారు. అందువల్ల ఆయన ఆహ్వానించున్నాం. ఆయనతో పాటే సినీ ప్రముఖులు, ప్రముఖ హాస్య నటులైనటువంటి రఘుబాబు గారు, గిరిబాబు గారి తనయుడు రఘుబాబు గారు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఆ రోజు ముగింపు సభ ఉంటుంది. మిత్రులారా, ప్రధానంగా ఈరోజు మారుతున్నటువంటి సమాజంలో పాశ్చాత్య సంస్కృతి విశ్వసంస్కృతికి అలవాటు పడిపోయి అసలు మన ప్రాచీన సంస్కృతి, మన సంప్రదాయాలు, మన కల్చరు, అలాంటి సాంప్రదాయాలను కూడా మనం మర్చిపోయాం. ఈరోజు నేటి తరానికి అసలు ఈ డ్రామాలు అంటే ఏంటో, పద్య నాటకాలు అంటే ఏంటో, ఈ పండ్ర భజనలు అంటే ఏంటో తెలియని పరిస్థితి, బుర్రకత్త అంటే ఏంటో తెలియని పరిస్థితి, తోలుబొమ్మలాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.